శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాత్. కుంభరాశి వారికి April 15 నుండి 30 ఏ విధంగా ఉంటుంది గోచార రీత్యా విషయానికి వచ్చినప్పుడు, కుంభరాశి వారికి మనం ప్రత్యేకంగా చూస్తే ధనస్థానంలో బుధాదిత్యం కమ్ముడుతోంది, తృతీయంలో శుక్రుడు, ఆరో ఇంట్లో రాహు, వ్యయంలో కేతు, అదేవిధంగా భాగ్యంలో గురువు కమ్ముడుతుంది. గురువు యొక్క దృశ్యం ఉంది కాబట్టి చదువు విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి మార్కులు పాస్ అయ్యే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మార్క్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ లాభంలో శని ఉన్నాడు కాబట్టి వ్యాపారస్తులు చేసే వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం కుంభరాశి వారికి కనబడుతుంది. ఇక విద్యార్థులకు గురు దృష్టి పడింది కాబట్టి మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్, స్టాప్, క్రూడ్ ఆయిల్స్, ఆయిల్ ఇండస్ట్రీస్, ఇటువంటి వ్యాపారం చేసే వాళ్ళకి, మీడియా రంగం వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 1 రూపాయి లాభదాయకంగా ఉంది కాబట్టి కుంభరాశి వారికి నష్టం అనేది కనిపించకండి. 15 రోజులు అద్భుతంగా కనిపిస్తుంది. అయితే వచ్చిన ఆదాయం కానీ వచ్చిన లాభాన్ని నిలబెట్టుకోవడం చేసే ప్రయత్నంలో భాగంగా శనీశ్వరుడికి అంటే అభిషేకము అంటే ఈశ్వర అభిషేకం, ఈశ్వరుడికి అభిషేకం అంటే శివార్చన చేయడము లేదంటే శివుడికి అభిషేకం చేయడం కానీ ఇటువంటి ఏదైనా ఒకటి ఆలయంలో కానీ ఇంట్లో కానీ ఒకసారి చేసుకుంటే ఏంటంటే లగ్నాధిపతి రాశ్యాధిపతి శనీశ్వరుడు వాడే లాభంలో ఉండి మనకి లాభం ఇస్తున్నాడు కాబట్టి ఆయన కరుణ పొందడానికి మా విధంగా చేసుకోవడం ప్రయత్నం చేయాలంటే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మేధా దక్షిణామూర్తి మంత్ర సాధనలు చేసుకుంటే విద్యార్థుల్లో ఇంకొక 2 మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆ విధంగా ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గం రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం.